స్టేట్ మొత్తం ఎన్ని సార్ మొత్తం 1,500 10 కాల్స్ 1,500 అప్లికేషన్ మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఇంకొక 400 అంటే నార్మల్గా మనం రీసెంట్ వీడియో కదా ఫస్ట్ ఫోటో లేదు ఇంకా వీడియో తీయాలి. హౌస్ హోల్డ్స్ అంటే ఇంటి నెంబర్ చూసిస్తున్నారు ఒక్కొక్క ఇద్దరు 2 ఉంటే తెలియాల ఏం ప్రాబ్లం కాదు సక్సెస్ఫుల్గా పెట్టిండు మ్యాన్ పవర్ పెట్టిండు రాపించుకుంటే తెలియాలి సక్సెస్ చెప్తున్నాం సార్. మేమైతే చెప్తున్నాం సార్ బట్ అయితే చెప్పుకుంటున్నాం కూడా ఫార్మ్స్ అంటే యూనిట్స్ యాడ్ కానీ మళ్ళీ రేషన్ కార్డు అది ఇంపార్టెంట్ అది కన్ఫ్యూజన్ ఉంది రిటర్న్ తీసి పార్ట్ మాత్రమే ఇందులో పెట్టి రెండు అప్లై చేస్తుంది రేషన్ కార్డు గ్యారంటీ జనరల్ కోటా అని పెట్టినాం సార్ అది అవసరం సంబంధం అంటే జనరల్ కోటా కలిగి సార్ అది పెట్టినాం సార్ చిన్న పిల్లలు కొడుకు కాబట్టి రాసుకుంటారు కదా సాధారణంగా 99% సీలర్ కార్డు ఎవరు అప్లై చేస్తారు ఏదో కుటుంబం సౌకర్యం ఉండి ఉంటారు ఎక్కడో కాడ వాళ్ళు జంట గ్రూప్ అయిన తర్వాత కొత్త కాడ రావడం జరగాలి ఇప్పుడే వాళ్ళు ఏంటో వాళ్ళు ఎవరి కాడ వాళ్ళకి ఇచ్చారు పుట్టిన పిల్ల ఎంట్రీ అవుతారు పాప జబ్ చిల్లన అయినట్లయితే అంటే డిలీట్ ఆప్షన్ లో ఇస్తారు వివరాలను స్వీకరించి చేయబడింది ప్రజాపాలక కార్యక్రమాన్ని సూచించి హనుమాన్ హనుమాన్ పిలిపింది సంక్షేమ కార్యక్రమాల నూతనం చేయడం ఆ విధమైనటువంటి అవకాశం అర్హత ప్రాతిపదికన లబ్ధిదారులు అందరికీ సాక్షిషన్ సంపూర్తిగా వారికి అవకాశం కల్పించి చేయబడాలని గ్రామ గ్రామాన ఈ ప్రజాపాలన ప్రధానంగా ఈ రీతితో ఎన్నికల్లో పేర్కొన్న సంస్థ
ఇప్పుడు ఆల్రెడీ రైళ్లకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేయబడటం, 48 గంటలు అమలు చేయబడటం అనేది ఇంతవరకు ఇక్కడ ఏ ప్రభుత్వం ఈ విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి ఉంటుందని నేను భావించాను. అంటే 2004లో ఉచిత విద్యుత్ సౌకర్యం 24 గంటలపై అమలు చేశారు. 2004లో ఉచిత విద్యుత్తు ఏదైతే రైతాంగాన్ని కల్పించేటువంటి ఒక సౌకర్యం 24 గంటల్లో అమలు చేయబడడం జరిగింది. ఇవాళ ఇది 48 గంటలు ఏదైతుందో ఈ ఉచిత బస్సు ఆర్టీసీ సౌకర్యం అమలు చేయబడదు. అలాగే ఈ వైద్య సదుపాయం సంబంధించి రాజు ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలు పెంచాలి. వీటితో పాటు ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు సిలిండర్, గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, అట్లాగే నిరుపేద వర్గాలకు సంబంధించినటువంటి ఇంటి నిర్మాణ మంజూరి కార్యక్రమం, నిరుపేద వర్గాలకు సంబంధించిన ఇంటి నిర్మాణ మంజూరి కార్యక్రమం, అంటే మనకి అప్లికేషన్ నమూనా ప్రభుత్వం మనం సరఫరా చేస్తూ, నమూనా ప్రభుత్వమే సరఫరా చేస్తూ మన అర్హతకు అనుగుణంగా మనం లబ్ధి పొందటానికి కొరకు ఏదైతుందో ఇందులో భర్తీ చేసి ఈ అప్లికేషన్ కూడా మనకు ప్రభుత్వం అందింపజేస్తుంది. ఈ అప్లికేషన్ కూడా ప్రభుత్వం అందింపజేస్తుంది. విజ్ఞప్తి దరఖాస్తు నమూనా కూడా హౌసింగ్ అనేది ప్రధానం. ఇలా గత ప్రభుత్వం లోపల ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దశాబ్ద కాలంలో ఈ హౌసింగ్ కార్యక్రమం అనేది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఏదైతుందో గృహలక్ష్మి అని చెప్పని కేవలం మంజూరి పత్రాలు ఇచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చాలి. వీటితో పాటుగా చేయూత పెన్షన్ ఆర్థిక లబ్ధి ఏదైతుందో, ఇలా ఎన్నికల సమయంలో ఏదైతుందో అప్పుడు అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రజల్లో అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేసింది. మీరు బీఆర్ఎస్ పోటీ చేయకుంటే మీ పెన్షన్ రద్దయిపోతుంది కాంగ్రెస్ పార్టీ వస్తే అని ఒక విధంగా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏదైతుందో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము ఎన్నికల్లో చేసిన వాగ్దానమే కాదు, ఈవెన్ అదర్వైజ్ ఆల్సో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను పరిగణలో తీసుకుంటాం. గత ప్రభుత్వం అమలు చేసి తెల్లపెట్టిన 2016 పెన్షన్, ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలను పరిగణలో తీసుకుంటే దాన్ని 4000కు పెంచవలసిన ఆవశ్యకత గుర్తించి వాళ్ళ ఈ అప్లికేషన్ ఏదైతున్నదో, అంటే గతంలో లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఈవెన్ చేసుకుంటే అభ్యర్థులు క్లియర్ మెన్షన్ చేసే అవసరం లేదని చెప్పాయి. ఇది కూడా కొంత అపోహ సృష్టిస్తుంది. గతంలో పెన్షన్ పొందుతున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా అవసరం ఏముంది, అవసరం లేదని పేర్కొన్నారు, క్లియర్ పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు ఏదైతుందో పేర్కొంటారు, తప్పేం లేదు దాంట్లో. పెన్షన్ రద్దు కాదు, వీఆర్ మేకింగ్ ఇట్ 4000 వన్ మంత్స్లో 4000 చేస్తున్నారు. ప్రక్రియ ఇంకొక 20 రోజులు పడుతుంది. బై ది ఎండ్ ఆఫ్ జనవరి మీకు వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఫిబ్రవరిలో ఏదైతుందో సాధ్యమైన మేరకు ఈ లబ్ధి ఉనగూడతానంటే ఒక తలంపుతో ఉన్నది ప్రభుత్వం. మీ ఫిబ్రవరి మాసంలో దీనికి సంబంధించిన ఒక లబ్ధి ఉనగూడతానని తలంపుతోనే మేము ముందుకు పోతున్నాం. ఇవాళ దాన్ని గమనంలో తీసుకోవాలి, లేకుంటే కళ్యాణ్ లక్ష్మి, కళ్యాణ్ లక్ష్మి డెఫినెట్లీ మేము కల్పిస్తున్న 16000 రూపాయలకు తోడు ఏదైతుందో ఆడబిడ్డతుల బంగారం పెట్టాలనేటువంటి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అని చెప్పారు. డెఫినెట్లీ వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్. మేము 7th డిసెంబర్కి ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డదో, ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి మా ప్రభుత్వం కార్యరూపం ఎప్పుడు వచ్చింది, 7th డిసెంబర్కి వచ్చింది. 7th డిసెంబర్ ఫిబ్రవరి పెళ్ళిళ్ళు అయితే అప్లై చేసుకుంటారో వాళ్ళకి వివాహ ఆర్థిక సహాయం అనేది ఈ 100000 తులతో పాటు తులం బంగారం కూడా సమకూర్చుతుంది.
వీళ్ళు పంపిణీ చేసి చెక్కులు ఏదైతుందో ఈ సంవత్సరం కిందటి పంపిణీ చేస్తుంది ఇవాళ. ఈ 6 మాసాల సంవత్సరం కాలం నిలిపివేసి ఇంతకాలం బడ్జెట్ ఏదైనా కొరతతో ఏదైతే నిలిపివేసి ఇప్పుడు పంపిణీ చేస్తుంది. ఇప్పటి ప్రేయర్ టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే కదా ముందడి ఇవి మేము తప్పకుండా తులం బంగారుతో పాఠమే అమలు చేస్తామని చెప్పంటున్నాం. విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక సదుపాయం ఏదైతే 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సదుపాయం కల్పించి చేయబడుతుందో దాన్ని కూడా కార్యరూపం అడ్జెస్తాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అకాడమీ ఇయర్ మనకు స్టార్ట్ అయితే మేలో ఈ లోపల ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఇంటర్ స్థాయి కింద దాన్ని ఆరంభింపజేయాలని చెప్పండి. ఎట్లా చేయాలి ఏంటంటే దాన్ని కూడా కమిటీ వేసి ఎట్లా చేయాలి అది కూడా చేస్తామని చెప్పండి. ఏ కార్యక్రమం అయినా కానీ ముఖ్యంగా నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతం బాగుండి తప్పడానికి సంబంధించి మన చిగిత్సలు కానీ రాయకల్ కానీ అసలు పీర్పుల ప్రాంతం ఉన్నటువంటి ఒక కాంప్రహెన్సివ్ ప్రొటెక్ట్ వాటర్ సప్లై స్కీమ్ ఉమ్మడి రాష్ట్రంలో మనం నిర్మాణం చేపట్టబడి అమలు చేసినటువంటి ఒక సప్లై వాటర్ సప్లై తరఫున ఈ మిషన్ భగీరత నెపంతో ఇతో తెలిపించి వాస్తవంగా మిషన్ భగీరథ అనేది మనకు కొంతమేరకు నీరు అందింపజేస్తున్నా కానీ త్రాగు యోగ్యంగా ఉండలేదు. ఐ డోంట్ సే పూర్తిగా నీళ్ళు వస్తున్నామని చెప్పిన నాన్న కొంతమేర నీరు వస్తున్నా కానీ తాగటానికి యోగ్యంగా ఉండలేము. ఉండకపోవడానికి కారణం ఏంటంటే క్లోరినేషన్ ప్రాబ్లం 0 అవుతుంది. ఇట్స్ ఎ డిఫెక్టివ్ ప్రోగ్రామ్. మిషన్ భగీరథ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఎ డిఫెక్టివ్ ప్రోగ్రామ్. సో మిషన్ భగీరథ పర్పస్ ఏంటి? శుద్ధి చేసినట్టు త్రాగునీటి అందిపచ్చేయాలి. శుద్ధి చేసే త్రాగునీరు అంటే వాటి క్లోరినేషన్ ప్యూరిఫికేషన్ కావాలి. ఈ క్లోరినేషన్ ప్యూరిఫికేషన్ ఒకసారి చేస్తే అది ప్రవాహం 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ అంటే ఎక్కువ ఉండదు. ఇట్స్ టెక్నికల్ ల్యాండ్ సేయింగ్ ఇది నేను నా వాచ కాదు. ఇది మీకు డబ్బాలో ప్లాంట్ ఉంది మీకు కోరు జగిత్యాలకు వచ్చేప్పుడు 0 అయిపోతాయి. అక్కడికి వెళ్ళి జగిత్యాల కంటే పురాతన నీళ్ళు వస్తుందనుకో ఆ నీళ్ళు వస్తాయి కంతే క్లోరినేషన్ 0 అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నారు పాపం పేద వర్గాలు అందరూ డబ్బా నీళ్ళు తాగుతారు కొనుక్కొని తాగుతుంటారు అందరు. ఈ నీళ్ళు వస్తే వాడుకుంటుంది ఇతరత్ర తాగునీటి మినహా ఇతరత వాడుకుంటుంది తాగటానికి వినియోగిస్తలే. ఇప్పుడు మాకు ఒక్కసారి కాంప్రహెన్సివ్ ప్రొటెక్ట్ వాటర్ సప్లై గతంలో నిర్వహించినవి అవి మరి రెస్టోర్ అయినట్టయితే దట్టండి తాగొచ్చు అవి తాగిండు గతంలో అవి తాగొచ్చు డైరెక్ట్ అది ప్యూరిఫైడ్ అని అది మీ సీఎం గారు చూసి తీసుకెళ్ళి నేను సీఎం గారు పాజిటివ్ రెస్పాండ్ అయిపోయి ఇప్పుడు ఈఎంసీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ విజిట్ జగించాలి కొంచెం మొదటి వారంలో జగితాం. ఈఎంసీ ఆర్డర్లెస్ ఏదైతుందో ఈ 3 సిపిడబ్ల్యూ స్కీమ్స్ పర్యవేక్షించి సమీక్షించి వాటి పునరుద్ధరింప చేయడానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలి కూడా పరిశీలించబోతున్నాం. రాబోయే వేసవి ఏదైతుందో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా రక్షిత మంచినీరు శుద్ధి చేయబడ్డ నీరు ఏదైతే ఉందో గ్రామ గ్రామ భగీరథకు సంబంధం లేకుండా భగీరథ అనేది ఏదైతే మనకు పొందదుగాని పేర్కొంది లబ్ధిదారు అందరూ కూడా ఇది ఏదైతుందో ఇది ఒక రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కాదు. ఇలా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం నిర్వహించేస్తుంది. ఇది రాజకీయాలకు ఖచ్చితంగా కార్యక్రమం నిర్వహించేస్తుంది. అర్హత ప్రాతిపదికన మరి ఏ లబ్ధికి అవకాశం ఉంటే అర్హత ఉంటే వాళ్ళు ఎవరైనా కానీ ఆ లబ్ధి పొందటం వారి హక్కుగా భావించాలి. ఆ లబ్ధి పొందడం వారి హక్కుగా భావించాలని చెప్పండి. ఇది 6th వరకు ఏదైతుందో వాళ్ళ సభ పురాతన వాళ్ళకి డేట్ ఇచ్చింది బట్ ఇక్కడ కౌంటర్ రేపు కూడా కంటిన్యూ ఇలా పురాతన పెద్ద గ్రామం 16 కౌంటర్లు ఉపయోగించింది. ఇలా 1600 రేషన్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 1600 కౌంటర్లు ఉపయోగించింది బట్ అయినా కానీ వాళ్ళు కొంచెం పనులు పోయిన వాళ్ళ రాకపోతే ఇప్పుడు గతం లోపల ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఒకటే నాడు చేశాం. ఆ దినం ఏదైతే అందరూ అసలు ఇవాళ ఓకి మేము పేరు ఎక్కించుకోకుండా మనం అసలు మనం ఉన్నట్ట లేనట్ట మా పేరు తీసేస్తారు.